టెన్స్ కరోనా వైరస్ నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చ. అమెరికాలో ఆగని మృత్యుఘోష, ప్రతి 2 నిమిషాలకు ఒకరు మృతి. ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి తీవ్రమైంది. ఒక్కరోజులోనే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 194 చేరింది. మరో 2 వైరస్ వల్ల మరణించారు. ముఖ్యంగా నెల్లూరు, కృష్ణా జిల్లాలో 32 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో కూడా 30 కేసులు నమోదయ్యాయి. కేసులు పెరగకుండా ఉండేందుకు అధికారులు లాక్డౌన్ పటిష్టంగా అమలయ్యేలా చేస్తున్నారు. ఇక ఇప్పటికే కొన్ని ప్రదేశాలని రెడ్ జోన్లుగా ప్రకటించి అక్కడి ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. ఇక కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో పెరుగుతున్న కేసులకు కారణంగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారు వారితో కాంటాక్ట్ ఉన్న వారిగా గుర్తించారు. నిన్నొక్కరోజే గుంటూరు జిల్లాలో నమోదైన 10 కేసుల్లో 7 నగరానికి చెందినవారు కావటం, వారిలో ఒకే కుటుంబానికి చెందిన 5 కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక జిల్లాలోని కొన్ని జిల్లాల్లో చాలా మంది అనుమానిత కేసులు నమోదైనట్లుగా తెలుపుతున్నారు. ఇక వాటి రిపోర్ట్లు వస్తే పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. విజయవాడలో 2 ఆసుపత్రుల్ని పూర్తిగా కోవిడ్ అనుమానితులుగా ఆ హాస్పిటల్స్గా కేటాయించారు అధికారులు. బాధితులకు వైద్యం అందిస్తున్నారు. కడపలో 23 వైరస్ బాధితుల సంఖ్య చేరింది. విశాఖలో కరోనా కేసులు పెరగటంతో జోన్ 4 రెడ్ జోన్ గా మార్చారు. ఇక్కడ కూడా ఢిల్లీ లింకులు బయటపడ్డాయి. అటు కర్నూలు జిల్లా నుంచి 449 మంది ఢిల్లీ జమాత్కి వెళ్లారు. వాళ్ల శాంపిల్స్ పంపించగా 350 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం, వైద్య శాఖ, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతం చెల్లించాలని ఆదేశించింది. కేంద్రం నుంచి ఏపీకి భారీగా మెడికల్ కిట్లను పంపింది. ఇక ఈ కిట్లన్నీ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్కు వెళ్తాయి. ఇక జిల్లాల వారీగా ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు చూస్తే కృష్ణా జిల్లాలో 32 కేసులు నమోదయ్యాయి. నెల్లూరులో 32,
అత్యధిక కేసులు నమోదైనట్లుగా సమాచారం అందుతోంది. గుంటూరులో 30, కడపలో 23, ప్రకాశంలో 19, విశాఖపట్నంలో 15, పశ్చిమ గోదావరిలో 15 కేసులు. అదేవిధంగా తూర్పు గోదావరిలో 11, చిత్తూరులో 10, కర్నూలులో 4, అనంతపురంలో 3 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల ఉధృతి అయితే తీవ్రమైంది. ఒక్క రోజులోనే 30 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీ వ్యాప్తంగా చూసుకుంటే 194 చేరింది. మరో ఇద్దరు ఈ వైరస్ వల్ల మరణించారు. రేటు మరింత ఇన్ఫర్మేషన్ లైవ్ ద్వారా మా కరెస్పాండెంట్ అబ్దుల్ అలీ అందిస్తారు. అబ్దుల్ చెప్పండి, రోజు రోజుకు ఏపీలో పాజిటివ్ కేసుల సంఖ్య అయితే పెరుగుతుంది, ప్రెసెంట్ ఇంకెంతమందికి టెస్ట్ చేశారు, రిజల్ట్ ఎప్పుడు రావాల్సింది, డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సుమా. ఓవరాల్గా కూడాను 190 కేసులు నిన్న ఏదైతే ఏపీ ప్రభుత్వం అఫిషియల్గా బులెటిన్ విడుదల చేసిందో దాంట్లో చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఎక్కువ కేసులు నా నిజాముద్దీన్ ఎవరైతే తబ్లిక్ జమాత్ సమావేశానికి వెళ్లారో వారు 168 కేసులు ఉండటం అనేది కూడాను కొంచెం ఇబ్బందికరంగా పరిణామం ఉంది. ఎవరైతే తబ్లిక్ జమాత్ సమావేశానికి వెళ్లారో వారందరూ కూడాను వివరాలను కూడా తీసుకోవడం జరిగింది. వారు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో కూడాను వారిని కూడా అనుమానం కింద, ఏదైతే పాజిటివ్లు కాదు వాళ్ళందరినీ కూడాను క్వారంటైన్ సెంటర్లకు తరలించడం జరిగింది. అయితే నిన్న ఒక్కరోజే కృష్ణా జిల్లాలో సుమారు మొత్తమే కూడా 37 కేసులు వరకు నమోదైంది. ఆ తర్వాత నెల్లూరు కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి పక్కన కడప, కర్నూలులో కూడాను కేసుల నమోదు సంఖ్య ఉంది. అయితే మచిలీపట్నంలో నిన్న కరోనాకు సంబంధించిన వ్యక్తి తాలూకు బంధువు ఒకరు చనిపోయారు. అది దాని మీద కూడాను ప్రస్తుతం ప్రభుత్వం రెడ్ జోన్ గా ప్రకటించడం జరిగింది. మా మంత్రి పేర్ని నాని అక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడాను ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి పరిస్థితి ఉధృతం రాకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మనతో టీడీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, పెద్ద ఎత్తున ఇటు కరోనా సంబంధించి చాప కింద నీరులా కూడా ఆంధ్రప్రదేశ్ లో వ్యాప్తి చెందుతుంది అంటే ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, దాని మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే కరోనా వ్యాప్తి చెందడానికి ఈరోజు మనకు తెలియదు ఏం కాదు, ముందు ప్రభుత్వాలు అశ్రద్ధ చేయటం, ఏదైతే కరోనా అది పెద్ద విషయం కాకుండా చేయటం, ఆ తర్వాత అనుకోకుండా ఏదైతే ఈ ఢిల్లీ నిజాముద్దీన్ వాళ్ళు కావాలని చేయనప్పటికీ కూడా అక్కడ వెళ్ళిన వాళ్ళలో ఒక అవేర్నెస్ లేకపోవటం, ప్రభుత్వం కూడా వాళ్లను ముందుగా గుర్తించకపోవటం వల్ల ఈరోజు ఎక్కువ కేసులు పాజిటివ్ వస్తున్న కేసుల్లో అది నిజాముద్దీన్తో లింక్ ఉందని చెప్పడం కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు నిజాముద్దీన్కి అది వాళ్ళు 3-4 నెలల ముందు ప్రిపేర్ చేసుకున్న ప్రోగ్రాం ప్రభుత్వాలకి తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వాలు విదేశీల్ని వాళ్ళకి వీసాలు ఇవ్వటం కూడా ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. ఏది జరిగినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే స్పందించాలో ఆ విధంగా స్పందిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు సరైన ఎవరైతే ఈరోజు కూడా ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కట్టడి చేయగలిగితే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కరోనా లక్షణాలు లేకుండా మనం కాపాడవచ్చు. సార్ చెప్పండి, మొత్తమే కూడాను ఈ వివాదం అంతా కూడాను ఒక నిజాముద్దీన్కి టార్గెట్ చేశారు. అయితే మొత్తమే కూడాను కేసులు కూడా కృష్ణా జిల్లాలో ఎక్కువ రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఇప్పుడు నిజాముద్దీన్ టార్గెట్ చేయటం అంటే మీ తెలుసు, మనకి ఏ ఆర్గనైజేషన్ సరే ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే 3-4 నెలల ముందు వాళ్ళు డేట్లు ఫిక్స్ చేస్తారు. ఇది వాంటెడ్లీగా వాళ్ళు ఆ డేట్లు పెట్టింది కాదు, 3-4 నెలల ముందు మనం తెలిసినప్పటికి కూడా జనవరి 30 మొదటి కేసు ఇండియాలో వచ్చినప్పటికి కూడా మనం అక్కడ మన సభలు సమావేశాలు జరపకుండా అక్కడ ఆపలేకపోయింది ప్రభుత్వం. ఆ ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళు కూడా వచ్చే విదేశీయులు ఎవరో తెలుసుకోకుండా వాళ్ళకి ఐసోలేషన్స్ ఏమి చేయకుండా వాళ్ళని కూడా ఇక్కడ రానివ్వటం, మళ్ళీ అక్కడ పరిస్థితులన్నీ కూడా మళ్ళీ కట్టడి అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఒకే చోట దాదాపు వారం 10 రోజులు ఉండటం, దానివల్ల ఒకళ్ళ నుంచి ఒకళ్ళు సంక్రమించి ఈరోజు నిజాముద్దీన్ అనేది చాలా హాట్ టాపిక్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. కాబట్టి అది ఒక నిజాముద్దీన్ అంటే మతపరమైన కార్యక్రమం ఇది జరిగిందని కాదు, వాళ్ళు కావాలని చేసింది కాదు, వాళ్ళు ఏదైతే జరిగిందో దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉంది. అలాగే ముస్లిం సోదరులు ఎవరైతే ఈ కరోనా పాజిటివ్ అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా, ఇంకా పాజిటివ్ లేకపోయినా ఎవరైతే నిజాముద్దీన్ నుంచి వచ్చారో వాళ్ళందరూ కూడా స్వతహాగా ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించి, డాక్టర్లకు కూడా సహకరించి తమ ఆరోగ్యాన్ని వాళ్లే పరీక్షించుకొని ఈ సమాజానికి ఉపయోగపడాలని కోరుచున్నాం.
మరి పక్కన ఎవరైతే స్థానిక నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను పౌష్టికాహారం అందించే పనులు ఉన్నారు. మొత్తమే కూడాను మహిళలకి పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడాను గుడ్ల పంపిణీ జరుగుతుంది. అంతేకాకుండా ఎవరిని కూడాను ఈ సమయంలో మతాల పేరుతో కులాల పేరుతో విభజించి ఆరోగ్యం అనేది ఆటలాడుకోవద్దని చెప్పి కూడాను టీడీపీ నేతలు చెప్తున్నారు. ఓవరాల్ గా కూడాను సుమా ఈ రోజు ఏదైతే నేను అప్డేట్ ప్రకారం 190 కేసులు నమోదు అవటం జరిగింది. పాజిటివ్ సంబంధించి మొత్తమే కూడాను కృష్ణా జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవటం కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు కూడాను ఒక 15-20 కేసులు పైగా కూడాను పెరిగే అవకాశం ఉంది. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో 500కి చేరుకుంటుందని కూడాను వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఆందోళనకరమైన పరిస్థితులు అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లేవు. మొత్తం కూడాను ప్రభుత్వం సంబంధించిన ఎక్విప్మెంట్ గానీ శానిటేషన్ గానీ చాలా అద్భుతంగా జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకునే చర్యల పట్ల కూడాను పార్టీలకు అతీతంగా కూడాను అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సమయంలో అందరూ కూడాను కలిసికట్టుగా కరోనా మీద పోరాటం ఒకటే శరణ్యం అని కూడాను అందరు భావిస్తున్నారు. ప్రస్తుతం మీరు విజువల్స్ లో చూసినట్లయితే ఇక్కడ ఉన్న ఎవరైతే స్థానిక సంస్థ నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను గుడ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉదయం నుంచి కూడాను సార్ చెప్పండి, సుమారు ఎంతమంది పంపిణీ చేశారు? దాదాపు మామూలుగా ఇవాళ 6,000 గుడ్లు ప్రతి కుటుంబానికి కూడా, కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళకి లెక్క పెట్టి వాళ్ళందరికీ కూడా కుటుంబానికి ఇవ్వడం జరిగింది. ఇది అంటే మనం ఇచ్చే చిన్న సాయం వల్ల వాళ్ళకు ఉపయోగపడదు, కాదు మేము కూడా మీతో ఉన్నామని చెప్పి ఈరోజు గద్దే రామారావు గారు ఏదైతే భరోసా ఇవ్వాలనుకున్నారో ఆ భరోసాకి ఆయన సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా మనుషులు ఎంతమంది ఉంటే వాళ్ళు అంతమందికి ఈ గుడ్లు సాయం చేయడం జరిగింది. రైట్ సుమా, మొత్తమే కూడా ఎవరైతే స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారో వాళ్ళందరూ కూడా 99TV ముందు నుంచి కూడాను వారికి ప్రోత్సహిస్తుంది. ఎవరైతే కనీసం పనులు లేక కూలీలు వాళ్ళు కూడా ఇబ్బంది పరిస్థితి ఉన్నప్పుడు కూడాను